డ్యాష్బోర్డ్ లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేది చూస్తాం మనం. సో అగైన్ ఇంటూ సెకండ్ క్లాస్. సో అగైన్ మళ్ళీ మనం ఫోర్స్ పార్ట్లో చెప్పుకుంటున్నాం. సో అసలు ఫోర్స్ అంటే ఏంటో ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో చెప్పాను నేను. ఫోర్స్ అంటే ఇది పుష్ ఆర్ పుష్ అంటే రాకపోవడం, పుష్ అంటే గెట్టడం, పుల్ అంటే రాకపోవడం. ఫోర్స్ ఫోర్స్ ఇది పుష్ ఆర్ పుల్. ఫోర్స్ టూ టైప్స్ ఉంటాయి, కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఉంటాయి. కాంటాక్ట్ అంటే టచింగ్ ఫోర్సెస్ అని, అంటే టచ్ చేస్తే ఫోర్స్ అప్లై చేస్తాయి. కాంటాక్ట్ ఫోర్స్ అని టచ్ చేయకుండా ఫోర్స్ అప్లై చేస్తాయి అనుక నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ లాస్ట్ టైం మనం నాన్ కాంటాక్ట్ సారీ కాంటాక్ట్ ఫోర్సెస్లో మనం మస్క్యులర్ ఫోర్స్ ఒకటి, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటి చెప్పుకున్నాం. మస్క్యులర్ ఫోర్స్ అంటే ఏంటో మన మజిల్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. ఒక ఎలా వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాటిలో ఫోర్స్ అనేది ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. సో దాన్ని మస్క్యులర్ ఫోర్స్ అని చెప్పుకుంటాం. ఎక్కడెక్కడ అంటే కనుక డైలీ ఏ వర్క్ చేసినా కనుక మనం మస్క్యులర్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక ఫ్రిక్షనల్ ఫోర్స్ అండి. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకి టూ బాడీస్ మధ్యన ఉంటుందని, అలాగే ఫ్రిక్షన్లో మనకి ఫ్రెండ్గా ఎలా యూజ్ అవుతుంది, అలాగే ఈగ్లీగా ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఒకసారి మిస్ అవుతాయి కనుక ఒకసారి చెక్ చేసుకోండి. అది ఉంటే కనుక ఇది మీకు సెకండ్ పార్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి లాస్ట్ టైం మనకి మస్క్యులర్ ఫోర్స్ అని నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక నార్మల్ ఫోర్స్ అండి. నార్మల్ ఫోర్స్. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి నార్మల్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా మనకి డౌన్వర్డ్ యాక్షన్లో ఉంది. సారీ, కిందకి చూసుకుంటే కానీ ఫర్ ఎగ్జాంపుల్ బుక్ని ఎలా హోల్డ్ చేసి ఉంచాను నేను, బుక్ని హోల్డ్ చేసి ఉండిస్తున్నా అంటే కనుక కిందకి ఒక ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు డౌన్వర్డే ఉంటుంది మనకి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు మనకి డౌన్వర్డ్ ఉంటుంది, దాన్ని స్మాల్ జే అనే ఒక లెటర్తో ఇండికేట్ చేస్తామండి. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనకి ఇప్పుడు డౌన్వర్డ్ ఉంటుంది, దాన్ని స్మాల్ జే అనే ఒక లెటర్తో ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకి డౌన్వర్డ్ ఉన్న దానికి ఆపోజిట్ ఇంకొక ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది, అంటే కింద నుంచి ఇంకొక ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం నార్మల్ ఫోర్స్ అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కనుక ఒక బాల్ని మనం కిందకి స్క్వీజ్ చేస్తూ ఉన్నాం. కిందకి స్క్వీజ్ చేస్తున్నప్పుడు ఒకసారిగా రిలీజ్ చేస్తే కింద నుంచి ఎగైన్ అది బౌన్స్ అవుతుంది పైకి. ఓకే, కిందకి స్క్వీజ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిందకి నొక్కుతున్నాను, అంటే గ్రావిటేషన్ ఫోర్స్ కిందకి ఉంది అనుకుంటున్నాను. ఓకే, ఎగైన్ నేను స్మాల్గా రిలీజ్ చేస్తాను. స్మాల్గా రిలీజ్ చేయగానే ఏమవుతుంది, కింద నుంచి ఒకసారిగా బౌన్స్ అవుతుంది, అంటే కింద నుంచి ఒక ఫోర్స్ వస్తుంది. అంటే ఏంటి, కిందకి ఒక ఫోర్స్ ఉండే, మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో పైకి ఇంకొక ఫోర్స్ వస్తుంది. ఓకే, దాన్నే మనం నార్మల్ ఫోర్స్ అంటాం. సో నార్మల్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఏంటో బాడీని స్టెబుల్గా ఉంచుతుంది. ఏం చేస్తుంది మనకి బాడీని స్టెబుల్గా. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్ ఫోర్స్ అని కిందకి లాగేస్తుంది, నార్మల్ ఫోర్స్ లేదనుకోండి, ఏమవుతుంది మనకి బాడీ అనేది స్టెబుల్గా ఉండేది. ఈక్వల్ స్టేట్ అంటే ఈక్విలిబ్రియం స్టేట్ అంటాం. ఈక్విలిబ్రియం అంటే కనుక సేమ్ స్టేట్ అని. ఓకేనా? ఓకే, స్టేబుల్ స్టేట్లో ఉండలేదు అది. ఏమవుతుందంటే కనుక స్లిప్ అవడం కానీ, ఓకేనా? సో ఇలాంటివి జరుగుతూ ఉండే, పడిపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉండే. ఎందుకని చెప్పేసి మనకి నార్మల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే బాడీని స్టేబుల్గా ఉండిస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనుక టెన్షన్ ఫోర్స్. గోడ వచ్చి మనకి టెన్షన్ ఫోర్స్ అండి. ఓకేనండి, గోడ వచ్చి ఏంటంటే టెన్షన్ ఫోర్స్. సో ఈ టెన్షన్ ఫోర్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎలా అంటే కనుక మనకి ఒక బాల్ తీసుకున్నాం అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ తీసుకున్నాం, బాల్కి ఒక థ్రెడ్ కట్టేసి జస్ట్ ఇలా హ్యాంగ్ చేస్తూ ఉన్నాం, దాన్ని టెన్షన్ ఫోర్స్ అంటారు. ఇది కూడా కాంటాక్ట్ ఫోర్స్. ఎందుకంటే కనుక బాల్ అనేది థ్రెడ్ తోటి కాంటాక్ట్లో ఉంది. బాల్ అనేది ఏం చేస్తుందండి, థ్రెడ్ తోటి కాంటాక్ట్లో ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఇదే ఒక బాల్ కింద మీరు ఎజ్యూమ్ చేసుకుంటే కనుక, జస్ట్ ఎజ్యూమ్ చేసుకోండి ఇది జస్ట్ ఎరగడానికి బాల్ కింద ఎజ్యూమ్ చేసుకోండి. ఒక బాల్ కింద ఎజ్యూమ్ చేసుకుంటే కనుక నేను ఒక థ్రెడ్ అనేది ట్రై చేస్తున్నాను, ట్రై చేసి నేను కింద హ్యాండ్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, హ్యాండ్ రిమూవ్ చేస్తే అట్టుకుంటాను, అప్పుడు ఏమవుతుంది గాల్లో ఉంటుంది ఇలాగా. ఓకే, సో ఏమవుతుందంటే కనుక మనకి టెన్షన్ ఫోర్స్ అనేది థ్రెడ్ అనేది ఈ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో టెన్షన్ ఫోర్స్ అనేది ఉంది. థ్రెడ్ ఏ డైరెక్షన్లో ఉందని కిందకు ఉంది ఇలాగా. ఓకేనా? థ్రెడ్ ఎలా ఉంది మనకి, కిందకు ఉంది. సో టెన్షన్ ఫోర్స్ ఎలా ఉంటుంది, కిందకే ఉంటుంది మనకి. ఓకేనా? టెన్షన్ ఫోర్స్ అనేది కూడా మనకి ఒక కాంటాక్ట్ ఫోర్స్ అండి. సో కాంటాక్ట్ ఫోర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి, ఫోర్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి మనకి మస్క్యులర్ ఫోర్స్ అని చెప్పుకున్నాం, తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మనకి ఏం చెప్పుకున్నాం అండి, నార్మల్ ఫోర్స్ ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి టెన్షన్ ఫోర్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి టెన్షన్ ఫోర్స్ అండి.
చూస్తే కనుక మనకి ఆల్రెడీ ఫోర్స్ అయిపోయింది, మనకి కాంటాక్ట్ ఫోర్స్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఓకే కాంటాక్ట్ ఫోర్స్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అండి. ఇంకొకటి ఏంటి మనకి నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అక్కడ మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది ఏంటంటే కనుక
హెట్టో పెన్ అనేది ఎలా రబ్ చేసేసి మీరు చిన్న పేపర్ పీసెస్ ఉంటే ఎలా పెడితే అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఎలా అట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు మనకు ఒక ఐడియా ఉండకపోవచ్చు, కానీ మనకి ఒక ఐడియా ఉంటుంది. ఎలా అంటే కనుక మనకి ఇలా రబ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మన హీలో ఒక ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనండి? సో ఇది ఏంటండి, పెన్ అనేది మనకి రబ్ అవుతుంది. ఓకే, ఇలా రబ్ చేస్తున్నప్పుడు ఏమంటే కనుక ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది, అది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏం చేస్తుందంటే కనుక మనకి ఏవైతే పేపర్ పీసెస్ ఉన్నాయో వాటిని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఈజీగా అట్రాక్ట్ చేస్తే కనుక ఏదో పెద్ద మ్యాజిక్ అని చెప్పేసి అప్పుడు చెప్పుకునేవాళ్ళం. ఓకేనా? సో అప్పుడు మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదండి. సో అప్పుడు ఇలాగా అవ్వడానికి కారణం ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఒక యాక్టివిటీ అడిగినా కానీ ప్రాసెస్ సరిపోతుంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్కి అయితే కనుక మీరు మ్యాగ్నెటిక్ నార్మల్ పేపర్ తీసుకున్న మ్యాగ్నెట్ పెట్టాం, సాండ్ రబ్ చేస్తే కనుక ఏమవుతుంది, మీకు శాండ్లో రబ్ చేస్తే కనుక మీకు ఐరన్ ఫీలింగ్స్ అనేవి వచ్చాయి. సో అదొక యాక్టివిటీ రాయొచ్చు. లేదంటే ఒక ఐరన్ అనేది తీసుకుని రబ్ చేస్తుండే ఇందులో కొంతసేపటికి అది ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ కింద చేంజ్ అవుతుంది, అదన్నా రాయొచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కదా యాక్టివిటీస్ రాయొచ్చు. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అది కనుక చిన్నప్పుడు ఒక యాక్టివిటీ ఉంది కదా మీకు. సో ఏంటంటే ఒక పెన్ తీసుకుంటే రబ్ చేస్తారు, మళ్ళీ బయట తీసుకొచ్చి పెట్టగానే పేపర్ అనేది అట్రాక్ట్ అవుతుంది. సో అదొక ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పేసి రాయొచ్చండి. ఇంకొకటి మనకి లాస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండి. ఓకేనా? సో అసలు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఎంత గురుత్వాకర్షణ శక్తి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఓకేనా? సో ఈ గురుత్వాకర్షణ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కనుక ప్రతి అన్ని చోట్ల ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఫోన్కి మనకేనండి. ఓకేనా? ఎప్పుడైనా బుక్ తీసాం అనుకోండి, ఓకేనా, చదువుదామని చెప్పేసి బుక్ తీస్తాం, బుక్ తీగానే ఏం చేస్తుంది మనకి వెంటనే ఫోన్ వైపు అట్రాక్షన్, అంటే గ్రావిటేషన్ ఫోర్స్. ఫోన్ అక్కడే ఉంటుంది, గ్రావిటేషన్ లాగేసుకుంటూ ఉంటుంది, అలా లాగేసుకుంటుంది. లేదు ఇంకా వస్తే ఎగ్జాంపుల్ అంటే కనుక బుక్స్ తీగానే ఏమొస్తుంది మనకి, నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్. కానీ ఎక్కడ ఉంటుందో తెలియదు అది. ఫోన్ ఎంతసేపు తీసి ఎలా వాడేసినా, ఎన్ని సినిమాలు చూసేసినా, ఎన్ని గేమ్స్ ఆడేసినా కానీ మనకి నిద్ర రాదు. కానీ ఒక్క 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ అంతే, 10 మినిట్స్ కూడా ఎక్కువ మళ్ళీ మనకి, ఒక 5 మినిట్స్ బుక్ తీగానే ఏమవుతుంది మనకి, అంటే నిద్ర వచ్చేస్తుంది. అంటే ఏమవుతుంది, గ్రావిటేషన్ అండ్ ఫోర్స్. నిద్ర అనేది మనం ఏం చేస్తున్నామని, గ్రావిటేషన్ ఫోర్స్ అనమాట, అది లాగేసుకుంటున్నాను. ఓకేనా? సో గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే కనుక కిందకే ఉంటుంది మనకి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ప్రతి చోట ఉంటుంది మనకి. సో ఇక్కడ ఇది సన్ అనుకోండి, జస్ట్ ఒక సన్ అనుకున్నాం. సన్ చుట్టూ మనకి ప్లానెట్స్ అనేవి ఇలా తిరుగుతూ ఉంటాయి. ఓకేనండి? ఓకేనా? మంది థర్డ్ ప్లానెట్. ఓకేనా? సో ఏమవుతుందంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు రౌండ్ చేస్తూ ఉన్నారు, ఎలా గ్రౌండ్ చుట్టూ రౌండ్ చేస్తూ ఉన్నారు. సో కొంతసేపు ఏమవుతారు, మీరు అలసిపోయి ఏమవుతుందని నేస్ట్ అయిపోయి వెంటనే సర్లు వచ్చేసి పడిపోతూ ఉంటారు. ఓకేనా? సో మనం ఒక 10 మినిట్స్ పరిగెట్టు కానీ అలా పడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్లానెట్స్ అనేవి ఇయర్స్ బట్టి, కొన్ని లక్షల సంవత్సరాలు బట్టి అలా తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు సర్లు వచ్చి పడలేదు. ఓకేనా? అంటే సార్ అది మరి ప్లానెట్స్ కదండి, ఎనర్జెటిక్స్ అవుతూ ఉంటాయి, అవి ఎనర్జెటిక్స్ అవడం వల్ల నీరసం రాదు, అందుకని చెప్పేసి అలా తిరుగుతూ ఉన్నాయి అవి అని చెప్పేసి అని అనుకోండి వచ్చి. కానీ ఏంటంటే కనుక మీరు ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఆర్బిటర్స్ ఉంటాయి. ఆర్బిటర్స్ ఒకదానికి ఒకటి ఒక ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది, మిడిల్లో ఒక ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఫోర్స్ ఏం చేస్తుందంటే కనుక ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో మనకి, ఆ ప్లానెట్స్ అనేవి సెంటర్ వచ్చి పడిపోకుండా చేస్తూ ఏదైతే సర్టైన్ ఆర్బిట్ అంటే ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లోనే తిరిగేలా చేస్తూ ఉంటాయి. మీకు కొంచెం ఫ్రంట్కి వెళ్తూ ఉంటాయి కనుక ఈజీగా అర్థమవుతుంది, వేరే లెసన్స్ ఉన్నాయి అందరూ ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండి. గ్రావిటేషనల్ ఫోర్స్ని జీ తోటి గేజ్ చేసుకుందాం. అదే మనకి ఎంత వాల్యూ ఉంటాయి కనుక జీ ఈక్వల్టీ 9.7 మీటర్ పర్ సెకండ్ వెళ్ళండి. ఇది ఎక్కడ అంటే కనుక ఓన్లీ ఎర్త్ మీద మాత్రమే మనం, ఓకేనా, ఎర్త్ మీద మాత్రమే మనం. అలా కాకుండా యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని కోడ్ ఉంటుంది, అది ఇప్పుడు చెప్పండి నేను తర్వాత చెప్తాను. ఓకే ఓకే, ఏంటంటే కనుక మనం ఈరోజు చెప్తున్నాం మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఒకటి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఒకటి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి. ఓకే, సో ఇక్కడ నేను అదే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మ్యాగ్నెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది కనుక పెన్ అండ్ పేపర్ పీసెస్ బుక్ రావాలి, అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే కనుక చెప్పాను కదండి మన సెల్కి మనకున్న బాండింగ్ అనమాట, దాన్ని మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే కనుక ఏదైనా టూ బాడీస్ మధ్య ఉంటుందండి. ఎప్పుడైనా ఒక బాల్ అనేది పైకి వేస్తూ ఉన్నారు, పైకి వేసింది అక్కడే ఉండే బాల్ కదా ఉండదు, కిందకి వచ్చేస్తుంది. ఎందుకు అన్నారంటే కనుక సార్ పైకి వేసింది కదా, పైకి వేసింది కిందకే వస్తుంది కదా అని అంటారు, అంతే కదా.
కానీ ఏంటంటే కనుక పైకి వెళ్ళింది మనకి కిందికి ఎందుకు వస్తుందంటే కనుక గ్రావిటేషనల్ ఫోర్స్ అండి, అట్రాక్షన్ వల్ల కిందకు వస్తుందండి. అలాగే సార్ మరి ప్లేన్ అంటే పైకి వెళ్తూ ఉంది కదా, ఒకసారి కింద పడిపోవాలి కదా, మరి మూన్ కూడా పైన ఉంది ఒకసారి కింద పడిపోవాలి కదా మరి అంటే కనుక ఆ ట్రిప్ కూడా గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుందండి. కానీ మనకి ఏమవుతుందండి, మనం ఏం చేస్తున్నాం ఎయిర్ప్లెయిన్ ఉంటుంది అది ఇంక మోతూ ఉంటుంది, అంటే చోట పంచేది ఉంటుంది మోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటాం మనం, ఓకేనా, అంటే గ్రావిటేషన్ ఫోర్స్ చేతికి లాగేసుకొని విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో మనం దాన్ని డిజైన్ చేసుకున్నాం, ఓకేనండి, ఓకేనా. సో ఈ రీజన్ చెప్తున్నాను నేను, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి మనకి. ఓకే సో గ్రావిటేషన్ ఫోర్స్ అంటే కానీ ఏదైనా వస్తే పైకి వేస్తే డైరెక్ట్ కిందకు వస్తుంది కదా, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్ ఫోర్స్ అంటే కనుక, ఓకే ఎప్పుడు కిందకే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి. గ్రావిటేషన్ ఫోర్స్ ఎప్పుడు మనకి డౌన్ బాడీ ఉంటుంది, అండ్ స్మాల్ జీ దీనికి ఏం చేస్తాం వాల్యూస్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండి. ఓకే అండ్ ఇక్కడ ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే కనుక మన దగ్గర ఉంటుంది బుక్స్ ఉంటాయి, దానికి వాటికి మధ్య మంచి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. ఓకే అలాగే లేదు అనుకుంటే కనుక మీ టీచర్కి మీ బుక్ కూడా అంటే కొంతమందికి, ఓకే ఎవరైతే లెసన్ ఉంటారో కొంతమంది ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు టీచర్ వైపు, ఎందుకంటే గ్రావిటేషన్ ఫోర్స్ అని చెప్పేది ఏదైనా ఇంట్రెస్ట్గా చెప్తుంటే కనుక ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, లేదంటే మూవీ అండి, ఓకేనా, మూవీ బాలయ్య మూవీ చూస్తాం కదా తొడగొట్టగానే టెన్షన్ కనుక పోతూ ఉంటాయి అనమాట, అట్రాక్షన్ అనమాట, ఆ సీన్ అని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. లైక్ చేస్తుంది గ్రావిటేషన్ ఫోర్స్ అంటే అట్రాక్షన్ ఫోర్స్. ఓకే సో ఏం చెప్తున్నాం మనం, కాంటాక్ట్ ఫోర్స్ ఒకటి, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ చెప్తున్నాం. కాంటాక్ట్ ఫోర్స్ మనకి మస్కులర్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, టెన్షన్, నార్మల్ ఫోర్సెస్ అని ఉంటూ ఉంటాయి. అదే నాన్ కాంటాక్ట్ ఫోర్స్కి వస్తే కనుక ఉంటాయండి మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలెక్ట్రోస్టాటిక్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్ అనేవి ఉంటాయి. ఓకే అండ్ నెక్స్ట్ మనకి నెట్ ఫోర్స్ అంటే ఏంటి, అసలు ఫోర్స్ అనేది ఎటువంటి కేజెస్ని తీసుకొస్తుంది, ఓకే అసలు ఫోర్స్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం నెక్స్ట్ క్లాస్లో విందామండి. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ క్లాస్ అండ్ సైన్ ఆఫ్.